ముందుగా ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నిర్మాతలు ఠాగూర్ మధు నల్లమలపు బుజ్జికి మా డైరెక్టర్ గారు అడ్డాల శ్రీకాంత్ గారికి నాకు థ్యాంక్స్. సినిమా బాగుంది ఏంట్రా ఇంకా ప్రెస్ సక్సెస్ మీద పెట్టరు అనుకుంటున్నాను. సో ఇప్పుడు అర్థమైంది ఠాగూర్ మధు నాలుగు రోజులు డబ్బులు లెక్కెట్టుకుని అప్పుడు పెడుతున్నారన్నమాట ఇది బాగానందని. ఇప్పటిదాకా చేయలేదంటే అదే రీజను ఇన్ని రోజులకి. ఈ సినిమా నా క్యారెక్టరు హీరో ఫాదరు కానీ నాకు చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి. చాలా సహజంగా నటించారు నా ఫ్రెండ్స్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ. కానీ నేను మామూలుగానే న్యాచురల్గా చేస్తాను. నా ఈ విచిత్రం ఏంటంటే ఈ దర్శకుడే అలాంటి దర్శకుడు అసలు ఏ సీన్ అయినా న్యాచురల్గా కన్సీవ్ చేస్తాడైనా ఎక్కడో ఈ ఒక అమలాపురంలోనో భీమలోనో ఎక్కడో ఈ జరుగుతున్న కథని ప్రేక్షకులు చూసినంత నీట్గా చూపించే సత్తా ఉన్న డైరెక్టరు. నాకైతే చాలా నచ్చాడు. చాలాసార్లు చెప్పాను నేను అంతకుముందు అతను తీసిన రెండు సినిమాలు నాకు బాగా నచ్చినాయి. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి మా నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నాగబాబు కొడుకు హీరో అవ్వటం, అలాగే మధు అంటే ఠాగూర్ మధు ఠాగూర్ సినిమా చేసాం, అలాగే నల్లమల బుజ్జి అంటే ఆది సినిమా రాసాము. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆప్తులు. సో నా మనసు ప్రతిరోజు నుంచి కోరుకుంటుంది సూపర్ హిట్ అవ్వాలి, మా వరుణ్ను బ్రహ్మాండం హీరో అవ్వాలి, మా ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత బాగా పరిచయంది శ్రీకాంత్. శ్రీకాంత్ను చూసిన తర్వాత చాలా గొప్ప దర్శకుడు అయితే చాలా అద్భుతమైన సినిమాలు ఆంధ్ర ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. అలా చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఈ సినిమా ఇప్పటికే చాలా సక్సెస్ అయ్యి అందరి నోళ్ళలో నాంతంది. కనుక సంక్రాంతి అంటే మా నాన్నకి మంచి పండగ, సినిమా వాళ్ళకి కూడా మంచి పండగ ఎందుకంటే డబ్బులు వచ్చే పండగ. ఆ సంక్రాంతిలోపు ఇంకా బాగా కలెక్షన్స్ చేసి ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. ఈ దర్శకుడు హీరో ఇద్దరికి మంచి మంచి సినిమాలు కొత్త సంవత్సరం కనుక నేను ఒక సీనియర్గా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తున్నా. అలాగే ప్రొడ్యూసర్ కూడా ఈ సంవత్సరం మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమా చూసిన వాళ్ళకి చూడబోతున్న ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి పేరు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చిందండి సార్. నా విషయం అయితే ఇలాంటి మంచి పిక్చర్ వరుణ్ గారితో ఫస్ట్ పిక్చర్, అతను ఫస్ట్ పిక్చర్ నేను విలన్ చేసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్ అతనిది స్పెషల్గా ఇవాళ చెప్తున్నాను కదా, ఆయన ఇంకా ఎన్నో పిక్చర్స్ మాస్ పిక్చర్స్ వెరైటీ పిక్చర్స్ ఎన్ని చేసినా ఈ ముకుందలో ఆయన చేసిన క్యారెక్టర్ ఆయన ఎప్పుడు చూసుకున్నా వెనక్కి తిరిగి చాలా ఫ్రెష్గా మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రేర్గా దొరకని ఇదిగా ఆయన గుర్తుండిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల యువకుడు, తండ్రి పోయినప్పుడు కూడా అది ఎంత సమాళించుకొని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు చేసిన సహాయం ఎంత ఎలాంటి విషయంలోనే ఎలా వచ్చి కాపాడుతాడు అన్నది. ఫ్రెండ్స్ పక్కన ఫ్రెండ్స్ అందరితోటే అతను హుందాగా ప్రవర్తించిన ఇన్ని ఇంత హుందాగా ఓ తీరోదత్తంగా ఓ ధీరుడుగా అతను పాత్ర మలిచిన విధానం మేబీ ఇంకా రేర్ ఆయనకి లైఫ్ టైంలో. దిస్ ద ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. అలాంటి పిక్చర్లో నేను విలన్ చేసి నాకు ఎంత పేరు తీసుకొచ్చింది. నేను మంచి పేరు వస్తుంది అనుకున్నాను కానండి ఇంత పేరు వస్తుందని నేను అనుకోలేదు. బ్రహ్మానందం గారు కూడా ఇదే అన్నా, నేనంతేనే వేసుకున్నలో నాకు అంత పేరు వస్తుందని అనుకోలేదు అన్నారు నేను బ్రహ్మానందం గారు. అలాగా చాలా సంతోషంగా ఉందండి. డైరెక్టర్ గారికి మధు గారికి బుజ్జి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి అద్భుతమైన హిట్టు. అభిలాష అనే సినిమాలో రాఘోపాలరావు గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత గొప్ప హిట్ ఇచ్చిందో ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే కాంబినేషన్లో ఈ రోజున వరుణ్ మన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, అలాగే మరి ఒకప్పుడు రాఘోపాలరావు గారి తనయుడు రావు రమేష్ అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు రావు రమేష్ తండ్రి రాఘోపాలరావు అనే స్టేజ్కి ఈరోజు తాను ఎదిగాడు. చాలా అద్భుతమైన నటుడు. కానీ రావు రమేష్ అతి చిన్న వయసులో
ఇంత బరువైన పాత్ర చేయటం ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. కానీ ఇట్లాంటి అవకాశం నీకు కల్పించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒక నటుడికి ఇట్లాంటి అవకాశం రావటం అనేది చాలా తక్కువ. కానీ ఇందాక అనుకున్నట్టు క్యారెక్టర్లో నేను అనుకోలేదు ఇంత గొప్ప పేరు వస్తుందని. కానీ ఆ రోజున చేసేటప్పుడు నేను ఈ క్యారెక్టర్ని క్యారీ చేయగలనా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మామగా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అంత అద్భుతమైన అవకాశం. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ అవకాశం ఇవ్వచ్చు, కానీ త్రికుని శ్రీనివాస్ గారు ఆ క్యారెక్టర్ నీకు ఇవ్వటం అనేది ఇది ఈ రోజున చాలా గొప్ప విషయం. అంతే రేంజ్లో ఉన్న ఈ క్యారెక్టర్ని ఈ రోజున ముకుంద సినిమాలో, ఎస్ ఈ క్యారెక్టర్ని అంటే ఇండస్ట్రీలో ఒకళ్ళే గొప్ప ఆర్టిస్టులు కాదు, మనలో కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎందుకు బయటికి తీసుకురాకూడదని ఈ రోజున శ్రీకాంత్ గారు అనుకొని అవకాశం ఇచ్చాడు నీకు. సో ఇది ఇదేంటంటే నటుడికి ఒక చిన్న బూస్ట్ లాంటిది. సో అట్లాంటిది రైటర్స్, డైరెక్టరు, నిర్మాత దాన్ని యాక్సెప్ట్ చేయడం, హీరో యాక్సెప్ట్ చేయడం, ఇది నా మొదటి సినిమా, నా పక్కన ఇంకా కొంచెం గొప్ప యాక్టర్ అయితే బాగుంటుంది అని కాకుండా ఎస్ బాగుంటుంది అని తను అనుకోవటం. అందరికీ నమస్కారం అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే లేట్ అయినా కానీ కొంచెం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక జర్నీ అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఒక సంవత్సరం ముందు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణంగా ఠాగూర్ మధు గారు, అలాగే నల్లమలపు శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మధు గారు నాకు దీని మీద నమ్మకంతో ఈ కథ విన్న తర్వాత చాలా మంచి కథ అని నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడున్న పొజిషన్లో ఈ కథ ఎలాగా చేయాలి ఏంటి అని ఒక సందిగ్ధంలో ఉన్న టైం అండి అది. ఎందుకంటే అది చాలా మలుపులు తిరిగింది, అలాగే నాకు కూడా కొన్ని ఫ్యామిలీ పరంగా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు రావటం, మళ్ళీ దాంట్లో నేను రావటం, మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ ఈలోగా వరుణ్కి సంబంధించి మళ్ళీ వేరే వేరే ఎవరితోనో చేస్తారేమో అనుకోవడం, ఇలా ఎన్నో మలుపులు తిరిగిన టైంలో ఆ ప్రాజెక్ట్ని చేపట్టి దాన్ని అసలు ముందు కర్త కర్మ అంతా కూడా ఠాగూర్ మధు గారు అండి. అందుకని ముఖ్యంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇంకొకసారి మొదలైన తర్వాత నాగబాబు గారికి చెప్పిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి చెప్పిన తర్వాత సో దాంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులతోటి మొత్తం మీద కథ అంతా పరిపూర్ణంగా చేసుకుని వరుణ్ని హీరోగా అనుకున్న తర్వాత అన్ని టెక్నీషియన్లు అందరినీ దగ్గర చేర్చుకుని ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా చక్కగా షూటింగ్ అంతా కూడా చాలా బాగా కష్టపడ్డారు అందరూ కూడా, ఎవరు కూడా అందరూ నిజాయితీగా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళ విషయం ఏంటంటే ఈ సినిమా బాడాలి 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 అని చెప్పేసి అందరూ కూడా వర్కర్స్లో కూడా అందరిలో ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో వాళ్ళందరూ నిజాయితీగా కోరుకుని పనిచేశారు కాబట్టి ఈ రోజున చాలా మంచి పేరు తెచ్చుకుంది. మొట్టమొదట సినిమా రిలీజ్ రోజున ఒక చిన్న మిక్సిడ్ టాకు ఎలా ఉంది ఎలా ఉంది కొంచెం ఇలా అని చెప్పేసి అని, తర్వాత నెమ్మదిగా సెటిల్ అయ్యి అందరిలోనూ కూడా ఇది కొత్త ప్రయత్నం చాలా బాగుంది మంచిగా ఉంది అని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవడం చాలా ఆ జర్నీలో ఉన్న ఆ కష్టానికి తగ్గ ఫలితం అని ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చిన ఆనందం అండి అది. అలాగే ఇప్పటి వరకు సంఖ్య పరంగా చూసుకుంటే ఒక 13-14 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేసింది అనేది చెప్తున్నారు ట్రేడ్గా, అది కూడా చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన మొత్తం అందరు టెక్నీషియన్కి పేరు పేరున కొద్దిగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఒక స్కూల్లో జాయిన్ అప్పుడు ఒక క్లాస్లో ఉండి మళ్ళీ తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ క్లాస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఎటు వెళ్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ క్యారీ అవుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ సినిమా వరకు ఎవరైతే అందరం కలిసి పనిచేసామో ఒక టీమ్గా వాళ్ళు మళ్ళీ కొంతమంది పనిచేయగలుగుతాం నెక్స్ట్ కూడా మళ్ళీ. అలాగే వరుణ్తో కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసే అవకాశం, అతను చాలా పెద్ద హీరో అయిన తర్వాత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సినిమా జర్నీ నాతో ఇంకా శ్రీకాంత్ గారితో స్టార్ట్ అయ్యి ఇలా మీ అందరితో అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ముఖ్యంగా శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ డే ఆ మిక్స్ డే ఉందన్నా కూడా స్లోగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ ఆడవాళ్ళు వీళ్ళందరూ చూసి చాలా చక్కగా ఉంది సినిమా, చాలా హాయిగా చూడగలుగుతున్నాం, ఒక 2.5 గంటలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మాకు ఇంకా కావాలి అని అడిగారు. అండ్ ఇలాంటి సినిమాలో ముఖ్యంగా అది నా మొదటి సినిమా, ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎక్కడో నాకు శ్రీకాంత్ గారు పాస్ట్ 2 మూవీస్ కొత్త బంగారు లోకం ఇంకా సీతం వాకిట్లో నాకు ఎక్కడో చాలా ఇష్టం సినిమాలు,
చాలా రియాలిటీకి దగ్గరలో చాలా సహజంగా ఉంటాయి ఆయన ఉన్నట్టే సింపుల్గా. అండ్ నాకు ఎక్కడో అలాంటి సినిమాలు చేస్తే అలాంటి సినిమాలు అయితే కరెక్ట్గా చేయాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పూజ ఆల్సో, చాలా బాగా చేసిన అమ్మాయి, చాలా అందంగా ఉందని అందరు చెప్పారు. షీఈస్ డన్ అ వెరీ గుడ్ రోల్. షీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. అండ్ యా, థ్యాంక్స్ టు పూజ ఆల్సో. మార్కెట్ లో కొత్త దేవుడు వచ్చే చాలా కాలం.